वेलकम टू साइलूस किचन। साइलूस किचन लो ईरोजु बियम पायसम एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। दीन्ने राइस किरण कूडा अंटारु। मुंदुगा ओक ग्लास बियानी तीसुकोनी दान्नी ओक बौल लो वेसुकोवाली। इप्पुडु इंदुलोकी ओक ग्लास वाटर वेसी ओक अरगंट पाटु बियानी बागा नानबेट्टुकोवाली। इला नानबेट्टुकोवडं वल्ल పాయసం చేసేటప్పుడు రైస్ చాలా త్వరగా ఉడుకుతుంది, స్మూత్గా కూడా వస్తుంది। ఇప్పుడు ఇందులోని వాటర్ని వడబోసేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయాలి। నెయ్యి వేడెక్కాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో యాడ్ చేయాలి। ఇప్పుడు బియ్యం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి। ఇలా బియ్యాన్ని వేయించుకున్నాక ఇందులోకి 1.5 గ్లాస్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి। పచ్చి పాలైనా పర్వాలేదు, మరగబెట్టుకున్న పాలైనా పర్వాలేదు। ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి। మీకు ఓన్లీ పాలతో మాత్రమే కావాలి అంటే పాలతో మాత్రమే చేసుకోవచ్చు, వాటర్ కలపకుండా కూడా। ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక్క అరగంట పాటు లో ఫ్లేమ్ లో దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి। 1/2 అవర్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి। రైస్ చూసారా ఎంత మెత్తగా ఉడికిందో, నానబెట్టుకోవడం వల్ల చాలా మెత్తగా ఉడుకుతుంది। ఇందులోకి 1/2 కప్ షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। మీకు ఇష్టమైతే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ ని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అక్కడ షుగర్ తక్కువ వేసాను। ఇందులో ఒక మిల్క్ మేడ్ లో కూడా కొద్దిగా షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను। దీని మొత్తాన్ని గరిట తో కలుపుకోవాలి। మీకు పాయసం చిక్కబడినట్టు అనిపిస్తే ఇందులో కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇందులోకి 2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి। నేను ఇలాచీని పంచదారతో కలిపి గ్రైండ్ చేశాను। ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఇలాచి అక్కడక్కడ తగలకుండా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని 1/2 కప్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। చూసారు కదా బియ్యం పాయసం రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।